సావుకప్పుడు చల్లగా అందరు చల్లగా అందరు చల్లగా ఉంటే మన చల్లగా సినిమా గురించి అయితే చెప్పట్లేదు మీరు చెప్పమంటాను కాబట్టి ఒకటి మీరు ఏంటి కెమెరా పట్టుకొచ్చారు ఆయన సవాలు కదా ఒట్టుకు రావాలి సినిమా ఏంటి సావుకప్పుడు చల్లగా అలాగే ఉండాలి ఒకటి చెప్తాను ఐమాక్స్కి ఎంతమంది వచ్చి ఎంతమంది పోయినా ఈ కాటరాజు గారు ఐమాక్స్కి కాటి కాపరి ఎక్కడే ఉంటాడు గుర్తెట్టుకో దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ ఇలాంటి వరకు సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది నూరేళ్ళు నూరేళ్ళు ఒకటి ఈసారి మీరు కెమెరాలు కట్టి ఒట్టుకు రాకండి అయినా మీరేంటి కెమెరాలు ఒట్టుకొచ్చారు సవాలు కదా ఒట్టుకు రావాలి సీట్ల కింద పాతేడదాం వారం రోజులు ఓకేనా చెప్పను నీ చెప్పను నువ్వేటి మధ్యలో ఏంటి ఎవరి గొప్ప భయ్యా చావు కౌరు చల్లగా సినిమా చూశాను అంటే మళ్ళీ గర్వంగా చెప్తున్నా కొన్నిసార్లు మొగమాట పడుతూ చెప్పాలి కొన్నిసార్లు ఏదో మనదే అని చెప్పాలి కానీ కాళీ చరణ్ గారు రివ్యూ చెప్తే కొద్దిగా జెన్యున్గా ఉంటుంది అని టాక్ అయితే ఉంది కాబట్టి ఆ జెన్యున్గా నేను 100% ఈరోజు చెప్పదలుచుకున్నాను దీనికి నేను ఖచ్చితంగా 100% చెప్పాలి కూడా గీతా గోవిందం లాంటి సినిమా విజయ దేవరకొండకి ఏ స్థాయిలో పెట్టిందో మనకు అందరికీ తెలుసు అదే విధంగా చావు కోవరు చల్లగా కార్తికేయకి ఆ రేంజ్లో కూర్చోబెట్టింది అంతకంటే ఎక్కువ కూర్చోబెట్టింది ఒక మంచి మూవీ అంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలతో మాత్రమే వాళ్ళు సినిమాలు చేస్తారు అలాంటిది అల్లు అరవింద్ గారి సపోర్ట్తో అటు విజయ దేవరకొండను కానీ ఇటు కార్తికేయ గారిని ఆదరించి ఒక మంచి సినిమాలు తీసి వాళ్ళు ఫ్యామిలీ హీరోలుగా నిలబెట్టిన అల్లు అరవింద్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అంటే చాలామందిని తొక్కేస్తున్నారు అనే టాపిక్ చాలా దగ్గరలో ఉంటుంది మన దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మళ్ళీ నిరూపించుకున్నారు అలాంటి మంచి సినిమా తమిళోళ్ళు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు మనలాంటి మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయలేరు అని మాట్లాడే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడండి మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు మీరు ఎంతసేపు పాటలకి పైటలకి కామెడీకి దానికి అలవాటు పడ్డారు కాబట్టి మీకు నచ్చే విధంగా సినిమాలు తీయాలి కాబట్టి ఒకే మూసలో మన వాళ్ళు తీస్తున్నారు కానీ మీరు మీ యొక్క మైండ్ సెట్ను మార్చుకోగలిగి ఇలాంటి సినిమాను ఆదరిస్తే డెఫినెట్గా ఇంతకు మించి మంచి సినిమాలు వస్తాయి తర్వాత డైరెక్టర్కి 100కి 100కి 1000 మార్కులు వేయొచ్చు అంత బాగా ఆయన తీసుకెళ్లాడు ఈ మధ్యన లాక్డౌన్ తర్వాత అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ప్రపంచం ఆగిపోయింది ఒక అద్భుతం అంటే లాక్డౌన్తో వచ్చిన డెబ్యూ డైరెక్టర్లు అందరూ కూడా ఎరగదేస్తున్నారు అంత ఇంతకుముందు ఏం చేశారంటే నువ్వేం పీకావు ఓ నువ్వు అది పీకావా సరే నువ్వు రా అనేవాళ్ళు ఇప్పుడు అరగనట్లేదు నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏ కథ ఉంది ఆ కథ నచ్చితే డైరెక్టర్కి ఆదరిస్తున్నారు ఈ మంచి పరిణామం రావాలని మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామో అది వచ్చింది సో కొత్తగా కథలు పట్టుకొని మంచి పాయింట్లతో ఉన్నవాళ్ళు అటు గీత ఆర్ట్స్ మెట్టులు ఎక్కాల్సిన శుభ పరిణామం వచ్చింది అలా ఆదరిస్తారని 100% మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు డెఫినెట్గా కొత్త డైరెక్టర్కి చాలా ఉత్సాహం కలిగించే శుభ పరిణామం ఈరోజు సాగు కబురు చల్లగా సినిమా అనేది ఇది సాగు కబురు చల్లగా కాదు ఇది చాలామందికి చల్లని కబురుగా మాత్రమే ఉంది సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయవలసిన టైం ఇది ఇలాంటి సినిమాని ప్రత్యేకంగా ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి డిఫరెంట్ సినిమాల కోసం చాలా తప్పిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూడండి ఖచ్చితంగా నడుస్తుంది తర్వాత ఆమెని గారికి ఎస్పెషల్లీ నేను చెప్పాలి ఆమెని గారు శుభలగ్నమైన మావి చిగురైన ఇలాంటి సినిమాలు చాలా చాలా అద్భుతమైన సినిమాలు ఆవిడ ఆవిడ పెర్ఫార్మెన్స్తో ఆ రోజుల్లో సహజనటి ఆమెని అనే స్టేజ్కి తీసుకొచ్చారు తర్వాత కంబ్యాక్ వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చిన్న చిన్న రోల్స్ రావడం నేను కొద్దిగా ఫీల్ అయ్యా అరే మంచి నటికి ఇలా చేశారేమని కానీ ఈరోజు హీరో హీరోయిన్స్ ఈ సినిమాకి ఎవరు అంటే కార్తికేయ ఆమెని గారే ఇద్దరిది ఈక్వల్గా ఉంది ఇక్కడ ఎవరి క్యారెక్టర్ లేకపోయినా ఇంకో దానికి కంక్లూజన్ ఉండదు రెండు క్యారెక్టర్లు ఉండాలి రెండు క్యారెక్టర్లు న్యాయం చేశారు నిజంగా చెప్పాలంటే ఆమెని గారికి చాలా మంచి అవకాశం ఇచ్చారు ఆవిడని మళ్ళీ గుర్తించినందుకు మళ్ళీ నేను ఇంకొకసారి కృతజ్ఞత చెప్తున్నాను ఆ థాట్ ఎవరిదో కానీ ఆమెని గారికి మళ్ళీ తీసుకురావడం ఇంత మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇవ్వడం మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆమెని గారిని ఇంకొక లెవెల్లో చూస్తారు ఈ సినిమాలో అంతకుముందు చూసే ఆమెని గారు వేరు ఈ సినిమాలో చూసిన ఆమెని గారు వేరు కార్తికేయకి ఎంత స్టోరీ ఉందో ఆమెని గారికి అంతే స్టోరీ ఉంది ఆమెని గారు లేకపోతే కార్తికేయ లేదు కార్తికేయ లేకపోతే ఆమెని గారు లేరు ఓవరాల్గా మంచి సినిమా సూపర్గా ఉంది ఒక మనసు పెట్టి చూస్తే మనసుకు అత్తుకునే ఒక చాలా సున్నితమైన పాయింట్ మీద తీసిన సినిమా ఖచ్చితంగా సినిమాని ఆదరించండి ఆదరిస్తే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి
please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to Nine Roses Media. Nenu mi Regina Cassandra, Nine Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to Nine Roses Media. Thank you. Please subscribe to Nine Roses Media. Nine Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.